ఇక మూడోది మార్క్సిస్ట్ ఈ మార్క్సిస్ట్కి ఇది పోయి క్రిస్టియన్ దేశంలో మాట్లాడదు ఇస్లామిక్ దేశంలో మాట్లాడదు కేవలం భారతదేశంలో మాత్రమే దీనికి నోరు ఉంటుంది పాకిస్తాన్లో పోయి కమ్యూనిజం గురించి మాట్లాడండి సర్ తన్సే జుదా అదే పోయేసి అక్కడ మాట్లాడండి అమెరికాకి పడదు చైనాకి పడదు ఎందుకు చైనా ఇస్ అ కమ్యూనిస్ట్ నేషన్ అమెరికా ఇస్ అబ్వియస్లీ క్రిస్టియన్ నేషన్ మనకు కనిపించకున్నా కూడా ఆబ్వియస్లీ వాళ్ళు క్రిస్టియానిటీకి ఇంక్లైన్డ్ అయ్యి ఉంటారు సో అందుకే చూడండి జేఎన్యులో కానీ ఈ స్టూడెంట్స్ కానీ వీళ్ళు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారు ఈ కమ్యూనిస్ట్ లీడర్లు బొట్లు పెట్టుకుంటారు కానీ హిందుత్వం గురించి వ్యతిరేకిస్తారు వీళ్ళేంటిది ఎట్లా ఎట్లా మన సంస్కృతిని నాశనం చేద్దామా శబరిమల టెంపుల్లకు ఆడవాళ్ళు వెళ్తాం నీకు నమ్మకం ఉందా లేదా నమ్మకం ఉన్న వాళ్ళు శబరిమల గుళ్ళోకి ఆడవాళ్ళు రావద్దు అని చెప్పినప్పుడు ఆడవాళ్ళు వెళ్ళరు అలాగే కొన్ని టెంపుల్స్లలో మగవాళ్ళకి ప్రవేశం ఉండదు మరి మగవాళ్ళకి ప్రవేశం లేని టెంపుల్స్లలోకి మగవాళ్ళు మాకు కూడా సేమ్ రైట్ కావాలి మేము కూడా వెళ్తామని అంటారా అనరు ఎందుకు ఎందుకంటే మనకు విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసానికి అకార్డింగ్గా మనకు బిహేవియర్ ఉంటుంది వాళ్ళకు విశ్వాసమే ఉండదు మళ్ళీ వాళ్ళ అటాక్ ఏంది ఎంతసేపు హిందుత్వాన్ని అటాక్ చేద్దామా భారతదేశాన్ని మార్క్సిస్ దేశంగా చేద్దామా అని సో ఈ మూడు శత్రువుల్లో భారత్ని ఇస్లమైజ్ చేద్దామని ఎనిమిది సంవత్సరాలు ట్రై ముల్ వీళ్ళు ముల్లాలు ఎవరి పేరు మీద మొఘల్ ఆఫ్ఘనిస్తాన్ తుర్క్ ఇట్లా వీటి పేర్లతోని మన మీద ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాలు దౌర్జన్యాలు చేశారు మన గుళ్ళను కూల్చేశారు మన వాళ్ళను బలవంతంగా మతం మార్పించారు నెక్స్ట్ మిషనరీ రెండు వందల సంవత్సరాలు పోర్చుగీస్ ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేర్లతో వచ్చి మనల్ని దారుణంగా లూటీ చేసి మన వాళ్ళ నుంచి వెళ్ళి మళ్ళీ వాళ్ళ మతంలోకి మార్చి మన మీద ఇప్పటికీ కూడా పెత్తనం చేయాలని చూస్తున్నారు మార్క్సిస్ట్ ఎంతసేపు చైనాకి భారతదేశాన్ని కమ్యూనిస్ట్ దేశంగా చేయాలి ఎందుకు ఈ దేశంలో యువకులు ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది యువకులు భారతదేశంలో ఉండడానికి కారణం కుటుంబ వ్యవస్థ మనకు పెళ్లి పట్ల ఉన్న ఒక గౌరవం అది ఒక రుణానుబంధం రుణానుబంధ రూపేణ పశు పక్షి శుతి ఆలయం అంటే భార్య పిల్లలు కానీ పక్షులు కానీ పశువులు కానీ ఇవే మనకు రుణానుబంధం ఉన్నప్పుడే మన దగ్గరకు వస్తాయి అని నమ్మే సిద్ధాంతం గల మనము కుటుంబ వ్యవస్థకు విలువ ఇస్తాం కాబట్టి ఆ కుటుంబం నుంచి వాళ్ళు ఆఫ్ స్ప్రింగ్స్ వస్తారు కాబట్టి కొత్త జనరేషన్ వస్తుంది కాబట్టి వీళ్ళ టార్గెట్ ఆ న్యూ జనరేషన్ సో ఈ మూడు శత్రువుల్ని మనము గుర్తించలేకపోతున్నాం ఈ మూడు శత్రుల్ని గుర్తించలేని వాళ్లకు చెప్పాల్సిన బాధ్యత మనది చెప్పని వాళ్ళు ఎంత పాపిష్టోళ్ళు అవుతారంటే భీష్ముడు తన కళ్ళ ముందు వస్త్రహరణం జరుగుతున్నా కూడా కామ్గా ఉన్నాడు కాబట్టి మౌనంగా ఉన్నాడు కాబట్టి అంపశయం మీద ఉండాల్సి వచ్చింది ఎందుకు అధర్మం అని తెలిసి కూడా నిలబడలేదు కాబట్టి సో మన బాధ్యత ఏంటి అంటే మనము ఇవి ఇలాంటి దౌర్జన్యాలు ఇలాంటి భారత విచ్చిన శక్తులు మన మీద ఉన్నాయన్న విషయం తెలియని వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత మనది తెలిసి కూడా మనం కామ్గా ఉన్నాము అంటే దాని పర్యవసానాలు మనం ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో డెఫినెట్గా ఫేస్ చేయాల్సి వస్తుంది ఫర్ ఇన్స్టెన్స్ నేనున్నా అనుకోండి గొప్ప అని కాదు కాలిఫోర్నియాలో నాకు మంచి కంఫర్టబుల్ లైఫ్ ఉండేది కాలిఫోర్నియాలో ఇల్లు వదిలేసిన కారు వదిలేసిన అన్ని అమ్మేసుకొని సూట్కేస్ పట్టుకొని వచ్చేస్తుంది ఎందుకు భరతమాత సేవ కోసం మోదీజీ అంత మోదీజీ తన జీవితాన్ని ద్యా దేశం కోసం త్యాగం చేసినప్పుడు మనలాంటి వాళ్ళం కనీసం వారంలో రోజన్నా ధర్మం కోసం దేశం కోసం స్పెండ్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను నేను కూడా ఉండొచ్చు నాకేం పట్టిందిలే నేను నా క్యాలిఫోర్నియాలో వండర్ఫుల్ ప్లేస్ ప్యారడైజ్ ఆన్ దర్త్ నేను అక్కడే ఉండిపోతాను ఉండొచ్చు కానీ ఈ జీవితంలో కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు అన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయి వచ్చే జన్మలో కూడా ఇవన్నీ సరిగ్గా ఉండాలి అంటే ఈ జన్మలో ఏదో ఒకటి లోక కళ్యాణం చేయాలి అంటే నాకేమొస్తుంది అనే ఆలోచనను పక్కన పెట్టి నేను ఏమి ఇవ్వగలను అనే ఆలోచనతో నేను పనిచేస్తేనే నాకు మళ్ళీ జన్మలో అట్లీస్ట్ ఈ తెలివన్నా ఉంటుంది ఏదున్నా లేకున్నా మనకు కావాల్సిందేంటి జ్ఞానం అది ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు ఒకటే ఊర్లో ఉంటారు సో వాళ్ళు స్కూల్కి వెళ్ళే దారిలో అక్కడ అల్లరి చిల్లర పిల్లలందరూ గోలగా అన్నారట అల్లరి చేసుకుంటా అరే నీ అమ్మ ఏం చేస్తుందిరా అని ఒకరు అడిగితే అరే నీ అమ్మ ఏం చేస్తుందిరా అని మీ అమ్మగారు ఏం చేస్తున్నారా అని అప్పుడు ఆ ఇద్దరు అబ్బాయిల్లో ఒకడికి నీ అమ్మ ఏం చేస్తుంది అనగానే వాడు వాడిని పోయి చిత్త కొట్టి కొట్టి వచ్చేసి ఇంకొకడు అమ్మ గురించే కదా అడిగింది వాడి భాష అట్లున్నది దానికి మనం ఏం చేస్తాం బాగానే ఉందిలే అని చెప్పి వెళ్ళిపోయినాడు ఇప్పుడు ఇద్దరిట్లలో ఎవరు బెటర్ అని మీకు అనిపిస్తుంది చిత్తగ్గొట్టినోడు బెటరా వాడి భాష అట్లుందిలే వాని కర్మన వాడు పాపాన వాడే పోతాడు అనుకునేటోడు బెటరా వాడి పాపాన వాడే పోతాడు వాడి కర్మ అనుకునేవాడు హిందూ చిత్తగ్గొట్టినోడు అబ్దుల్లా ఒక్కసారి ప్రవక్త గురించి ఏమన్నా మాట్లాడండి సర్ తన్సే జుదా తల కోసేస్తారు అది కమిట్మెంట్ అట్ల ధర్మం పట్ల మీకు కమిట్మెంట్ ఉండాలి అట్ల దేశం పట్ల మీకు కమిట్మెంట్ ఉండాలి అట్ల మీ దైవం పట్ల మీకు కమిట్మెంట్ ఉండాలి ఒకడు విజయ్ కుమార్ అనే పాస్టరు భరతమాతకి ఎంతమంది మొగుళ్ళు అని అడిగినాడు వాన్ని ఏమన్నా చేసినామా మనం మునవర్ ఫారూఖీ అనేవాడు సీతమ్మ రాముల వారి గురించి వాళ్ళ అరణ్యవాసం గురించి మాధురి దీక్షిత్ ఐటమ్ సాంగ్తో పాటలు పాడి వాడు కామెడీ చేస్తే మన ప్ర మన ముఖ్యమంత్రి ఏం చేసిండో వాడికి పిలిపించి పదిహేను వందల మంది సెక్యూరిటీ తిని కల్పించి ఆ సెక్యూరిటీతో వాడు ఒక బక్వాజ్ కామెడీ షోని శిల్పారంభంలో వేయించినప్పుడు రాజాసింగ్ బొయ్యి అక్కడ నిలబడి అక్కడ గోల చేసినప్పుడు మనం ఎంతమంది వెళ్ళినాం ఎందుకు పోలేకపోయినాం మనకుందా ఆ కమిట్మెంట్ రాముడి పట్ల సీతమ్మవారి పట్ల అంత వ్యంగ్యంగా మాట్లాడిన వాడిని అసలు హైదరాబాద్లో అడుగు ఎట్లా పెట్టనిచ్చినాం మనం వాళ్ళైతే పెట్టనిస్తారా వాళ్ళైతే ఎట్లా చేస్తున్నారు నుపుర్ శర్మ గురించి అది కదా కమిట్మెంట్ అంటే అవునా కాదా మనకుందా ఆ కమిట్మెంట్ మరి అట్లా కమిట్మెంట్ లేని మనము వాళ్ళని అనే నైతిక విలువ నైతిక అర్హత కూడా మనకు లేదు వాళ్ళంత కమిట్మెంట్ని పెంచుకోవాలి వాళ్ళలాగా మనం కూడా మన దేశం పట్ల ధర్మం పట్ల దైవం పట్ల కమిట్మెంట్ పెంచుకున్న తర్వాత అప్పుడు వాళ్ళను మనము ఛాలెంజ్ చేయగలం సో వేకప్ హిందూస్ వేకప్ మీరు మీ ధర్మం గురించి మీ దేశం గురించి మీ దైవం గురించి ఎప్పుడు నిలబడతారో అది మీకు ఒక మీ కాన్షియస్నెస్ని లిఫ్ట్ చేస్తుంది అప్లిఫ్ట్ చేస్తుంది మనము బ్రాహ్మ ఇందాక మాతాజీ చెప్పినట్టు చతుర్వర్ణాలలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ వర్ణాలలో ప్రతి దానిలో మనం గమనించుకోవచ్చు మనం భోజనం చేసేటప్పుడు ఆహారం టేస్టీ ఉన్న ఫుడ్ తినాలి అని మనం అనుకున్నామంటే మనం శూద్ర కాన్షియస్నెస్లో ఉన్నామన్నమాట అదే మనకి హెల్త్కి ఏది మంచిది హెల్త్కి ఏది మంచిది కాదు అని క్యాల్కులేట్ చేసుకొని హెల్తీ ఫుడ్ మనం తిన్నప్పుడు మనం వైశ్య కాన్షియస్నెస్లో ఉన్నట్టు మనం తినేటప్పుడు మనతో పాటు నలుగురికి భోజనం పెడుతూ తిన్నాడంటే అతను క్షత్రియ కాన్షియస్నెస్లో ఉన్నట్టు ఏ భోజనం ఇచ్చినా ప్రసాదం లాగా తీసుకొని కళ్ళకద్దుకొని తింటున్నాడంటే అతను బ్రాహ్మణ కాన్షియస్నెస్ లో ఉన్నట్టు సో ఈ కాన్షియస్నెస్ని మనం ధర్మం పట్ల కూడా యూజ్ చేసుకోవచ్చు మనం మన ధర్మం గురించి ఎవడన్నా ఏమన్నా అంటే పోన్లే వాన్ పాపన వాడే పోతాడు అంటే వాడు శూద్ర లో ఉన్నాడు వీడు అన్నాడా సో వీడిని తిరిగి నేను అంటా అని ఆలోచించినప్పుడు మనం వైశ్య లో నలుగురు నేర్చుకొని అన్నోడిని వెళ్ళి చిత్తగ్గొట్టినామంటే అప్పుడు మనము క్షత్రియ కాన్షియస్నెస్లో ఉన్నాడు బ్రాహ్మణ కాన్షియస్నెస్లో ఉన్న ఉండే అంత స్టేజ్ మనకు లేదు వాళ్ళు ఏం చేస్తారు పంచభూతాలను కూడా కంట్రోల్ చేయగలుగుతారు ఆ కాన్షియస్నెస్కి మనం వెళ్ళ వెళ్లాల్సిన అవసరం లేదు వెళ్లకుండా ఉండడమే బెటర్ గృహస్థులుగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కానీ క్షత్రియ కాన్షియస్నెస్కి వెళ్ళడం అనేది చాలా ఈజీ ఆర్ఎస్ఎస్ జాయిన్ అవ్వండి హిందూ వాహినిలో జాయిన్ అవ్వండి బజరంగ్ లో జాయిన్ అవ్వండి విశ్వ హిందూ పరిషత్లో జాయిన్ అవ్వండి మీ లోపల ఉన్న క్షత్రియుణ్ణి మేలుకొల్పండి మీ లోపల ఉన్న ఛత్రపతి శివాజీని మేల్కొల్పండి వయస్సుతోనే సంబంధం లేదు వయస్సు శరీరానికి మాత్రమే ఆత్మకు బుద్ధికి మనసుకు ధర్మం దేశం దైవం అనే కాన్సెప్ట్స్ ఎప్పటికీ ఉంటాయి సో మీ లోపల ఉన్న క్షత్రియుడిని మేల్కొల్పండి దేశం కోసం ధర్మం కోసం దైవం కోసం నిలబడండి జై హింద్ జై శ్రీరామ్